ओम महागणाधिपतये नमः। ओम गुरुभ्यो नमः। ओम श्रीमात्रे नमः। परमेश्वर స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం। హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతేవాని జ్ఞః కన్యా ప్రవాహవత్। శుభం టీవీ ప్రేక్షకులకి నమస్కారం। మనం ఈ రోజు ఈ యొక్క జూన్ మాసంలో రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ద్వాదశ రాశుల వారికి, అదే విధంగా ఏ గ్రహాలు ఏ ఏ రాశుల్లో ఉంటూ ఏ ఏ సమయాల్లో ఏ ఏ తేదీల్లో ఏ గ్రహాలు మారనున్నాయి, అదే విధంగా ఈ నెలలో మనకి శని భగవానుడు అంటే కర్మకారకుడైన శని భగవానుడు వక్రిస్తున్నాడు కూడా, అది ఏ తేదీలో ఏ సమయంలో వక్రిస్తున్నాడు, దానివల్ల కలిగేటువంటి లాభాలు కూడా మనం తెలుసుకుందాం। ఇక్కడ గనక చూసుకున్నట్లయితే ముందుగా మేషంలో రాహువు శుక్రుడు ఉన్నారు, ఆ యొక్క శుక్రుడు 18వ తేదీ వృషభంలోకి మారుతున్నాడు, అదేవిధంగా వృషభ రాశిలో రవి బుధులు ఉంటూ ఆ యొక్క రవి 15వ తేదీ మనకి మిథునంలోకి మారుతూ ఆ యొక్క బుధుడు వక్రించున్నాడు। ఇక దాని తర్వాత గనక చూసుకున్నట్లయితే కేతు తులలోని మరియు శని భగవానుడు కుంభరాశిలో సంచరిస్తూ కుంభంలో ఉన్నటువంటి శని వక్రగతి ప్రారంభం కాబోతుంది, ఎప్పటి నుంచి వక్రిస్తున్నాడు అని చెప్పి చూసుకున్నట్లయితే ఇతను 5వ తేదీ 6/2022 సంవత్సరంలో అంటే ఈ సంవత్సరంలో 6 నెలల్లో అర్ధరాత్రి సమయంలో 1:45 వక్రిస్తున్నాడు శని భగవానుడు, గుర్తుపెట్టుకోండి। అదేవిధంగా మీనరాశిలో గురుకుజులు సంచారం జరుగుతూ ఆ యొక్క కుజుడు 28 జూన్ నుంచి మేషంలోకి వస్తున్నాడు, అంటే ఆల్మోస్ట్ ఈ నెలంతా కూడా కుజుడేమో గురువుతో కలిసే ఉంటాడు మీనంలో। శని వచ్చాడు కదా కుంభంలో కనుకునేసరికి మళ్ళీ వెనక్కి వెళ్తున్నాడు, దాని యొక్క పరిణామం ఏంటి, మిగతా గ్రహాల యొక్క స్థితి వల్ల కలిగేటువంటి ఫలితాలు ఏమిటి, అంటే మీ యొక్క స్థితి కానివ్వండి, ధనం కానివ్వండి, ఉద్యోగం కానివ్వండి, వివాహ ప్రయత్నాలు కానివ్వండి, సంతాన ప్రయత్నాలు కానివ్వండి, రాజకీయ ప్రయత్నాలు కానివ్వండి, అదేవిధంగా వ్యాపారము రైతులకి వీరందరికీ కూడా ఏ ఏ విషయాల్లో ఎలా ఉంది అనేటువంటి విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం। తులారాశి వారికి కనుక చూసుకున్నట్లయితే లగ్నాధిపతి మీ యొక్క లగ్నాధిపతి అష్టమ స్థితిలో ఉన్నాడు। ఈ అష్టమ స్థితిలో ఉండడం అనేటువంటిది ఏంటంటే కొత్త రీసెర్చ్ రిలేటెడ్ యాన్సెస్టర్స్ ప్రాపర్టీ సంబంధించిన కొన్ని మీరు చేసేటువంటి ప్రయోగాలు చక్కటి లాభాలు ఇవ్వనున్నాయి, కొన్ని కొన్ని లోన్స్ మనం అసలు ఎక్స్పెక్ట్ చేయనటువంటి లోన్స్ మీకు కొన్ని కలిగేటువంటి ఆస్కారం కనిపిస్తుంది, కాకపోతే లగ్నంలో కేతు ఉన్నాడు కాబట్టి మీకు కొంత వైరాగ్యం, సరే ఈ పని నేనేం చేస్తానులే తర్వాత చూద్దాం అనేటువంటి కొంత పోస్ట్ పోన్ చేయడం ఇట్లాంటివి జరుగుతుంటాయి, కొంత మానసికంగా కూడా కొంత స్ట్రెస్ ఇస్తూ ఉంటాడు, కాకపోతే వాటన్నిటిని మీరు అధిగమించాలి బయటికి రావాలి అనుకున్నట్లయితే మెడిటేషన్ ఎక్కువగా చేస్తూ ఉండండి, అలాగనే చేసినట్లయితే అద్భుతంగా ఉంటుంది। ఫైనాన్స్ విషయంలో రుణమూలైన ధనయోగం అధికంగా ఉంది ఈ మాసంలో మీకు, అలాగే కొంత సిబ్లింగ్ వరుస వారితో అంటే అన్నతమ్ములు కావచ్చు అక్క చెల్లెలు కావచ్చు వారితో కొంత ఒత్తిడి మరియు ఏదో చిన్న చిన్న ఘర్షణ వాతావరణం కనబడుతుంది ఈ మాసంలో। మీరు ఏదైనా ఒక ప్రాపర్టీ కొనుగోలు చేసేటప్పుడు కాస్త చూసి కొనుగోలు చేయండి। వాహనాల విషయంలో అనవసరంగా ఒక్కొక్కసారి మనం వాహనాలకు ఎక్కువ వెచ్చిస్తూ ఉంటాం, ఆ యొక్క విషయాలు కొంత జాగ్రత్తగా ఉండండి। కాకపోతే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో మాత్రం చాలా బాగుంది మీకు, మీరు చేసే ప్రతి ఇన్వెస్ట్మెంట్ అంటే ప్రతి రూపాయి కూడా మంచి రిటర్న్స్ వచ్చేటువంటి సమయం మీకు నడుస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు। కాకపోతే సంతానం విషయంలోని రాజకీయ విషయాల్లోని కొంత జాగ్రత్తగా ఉండాలి, ముఖ్యంగా రాజకీయ నాయకులు సినిమా ఫీల్డ్ వాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి। రైతులు కూడా కొంత తులారాశి వారి ఈ మాసంలో కొంత జాగ్రత్తను వహించాలి, అలాగే కన్స్ట్రక్షన్ కోసం ఏదైనా ఒక గృహం కన్స్ట్రక్షన్ ప్రారంభిస్తున్నామండి అనుకున్నప్పుడు మాత్రం ఈ మాసంలో ప్రత్యేకంగా ఎప్పుడైతే జూన్ మాసంలో మనకు 5వ తేదీ అర్ధరాత్రి 1:45 శని మారుతున్నాడో ఆ మారిన తర్వాత చేసేటువంటి పనుల్లో ముఖ్యంగా వాహనాలు గృహాలు కన్స్ట్రక్షన్ రిలేటెడ్ అందులో ముఖ్యంగా గృహాల్లో కొనుగోలు చేసేటువంటి విషయంలోని చాలా జాగ్రత్తగా క్లీన్గా మన దగ్గర ఎంత డబ్బు ఉంది మనం ఎంత స్టార్ట్ చేస్తున్నాము ఇది ఏమైనా మధ్యలో ఆగిపోతుందా మనకి ఇంకా రావాల్సిన డబ్బులు ఎంతవరకు వాళ్ళు చేసిన ప్రామిస్ పరంగా మనకి ఇవ్వగలుగుతారు ఇవన్నీ కాస్త చూసుకొని తీసుకోండి। కాకపోతే ఏంటంటే ఇక్కడ అప్పులు ఇచ్చేటువంటి యోగం ఉంది, కాకపోతే అప్పు ఒకటే కాకుండా మనకు రావాల్సిన డబ్బులు ఉంటాయి కొన్ని, అటువంటి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి। పోటీ పరీక్షల్లో చాలా చక్కగా నెగ్గుతారు, అలాగే కొన్ని కోర్టు కేసు వ్యవహారాల్లో కూడా కొంత విజయాన్ని చూస్తారు కొంత మొండిగా కొన్ని వెళ్ళడం ద్వారా। కాకపోతే ఇక్కడ
మీకు విదేశాల్లో ఉంటూ విదేశీ సంబంధాల కోసం ఎదురు చూసేటువంటి వారికి ఇది ఒక చక్కటి సమయంగా చెప్పుకోవచ్చు. మరియు బంధువర్గాలు ఎవరైనా సరే విదేశాల్లో ఉంటూ వారి మూలంగా మీకు ఏదైనా సంబంధాలు కుదరడం అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తుంది. ఇన్సూరెన్సెస్ మూలంగా మీకు లాభాలు ఉంటాయి. ఇన్సూరెన్స్ షేర్ మార్కెటింగ్ మూలంగా కూడా కొంతవరకు లాభాలు కనిపిస్తున్నాయి. కాకపోతే ఇక్కడ పంచమ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు ఎప్పుడైతే వక్రిస్తున్నాడో ఇది ఆలోచన మీద చూపిస్తుంది ఒక ప్రభావం. ఒక్కొక్కసారి అప్పటి వరకు ఒక నిర్ణయం తీసుకొని సడన్గా కొన్ని నిర్ణయాలు మీరు మార్చుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా గర్భవతులు కొంత జాగ్రత్తను వహించాలి. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ పిహెచ్డీస్ చేసేటువంటి వారికి చాలా బాగుంది. ముఖ్యంగా ఉద్యోగాల కోసం చేసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అందులో ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, డిఫెన్స్, మిలిటరీ, ఈ డిఫెన్స్ వీటిలో ఉన్నటువంటి వారు, ముఖ్యంగా పురోహితులు, పూజాది కార్యక్రమాలు చేసేటువంటి పురోహితులు, వాళ్ళు ఏదైనా సొంతంగా ఇంకేదైనా సరే డెవలప్ చేసుకుందాం అనుకునేటువంటి వారికి పౌరోహిత్యంలో అది చాలా చక్కటి ఫలితాలను ఇవ్వనుంది. అలాగే కొంత గవర్నమెంట్ ఉద్యోగస్తులు, గవర్నమెంట్లో కొన్ని కొన్ని మనకు తెలియకుండానే చిన్న చిన్న తప్పిదాలు అనాలోచితంగా చేయడం ద్వారా గవర్నమెంట్ ఉద్యోగస్తులకి చిన్న ఇబ్బంది కలిగేటువంటి ఛాన్సెస్ కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ లాభస్థానంలో ఉన్నటువంటి రవి మీద శని యొక్క దృష్టి ఉంటూ మరలా అంటే 159 యాక్సిస్లో కనెక్టివిటీస్ పెట్టుకుంటూ మరలా రవిక్షేత్రం అయినటువంటి సింహం మీద కూడా మనకి శని యొక్క దృష్టి ఉంది. కాబట్టి ముఖ్యంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఇన్వెస్ట్మెంట్స్కి, విదేశాలకు వెళ్ళడానికి చాలా చాలా అనుకూలంగా ఉంది ఈ మాసంలో మీకు. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసినట్లయితే ఇక్కడ కాళికాదేవి యొక్క ఆరాధన చేయడము, ముఖ్యంగా ధ్యానంలో ఉండడం అనేటువంటిది మంచి ఫలితాలను ఇస్తుంది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయాలని నేను మీకు చెప్పబోతున్నాను. మనం గోచార ఫలితాల కంటే కూడా మన యొక్క జన్మజాతక ఫలితాలను ముఖ్యంగా చూసుకోవాలి. వాటిని ఎలా చూడాలి, ఏమిటి పద్ధతి ఏమిటి అని చెప్పి చూసినట్లయితే మీరు ఏ తారీఖుని జన్మించారు, ఏ నెలలో జన్మించారు, ఏ సంవత్సరంలో జన్మించారు, ఏ సమయంలోని ఎక్కడ జన్మించారు, ఈ 5 అంశాలు తీసుకోవాలి. తీసుకొని తారీఖును బట్టి మీరు జన్మించినప్పుడు ఏ నక్షత్రం ఉంది ఆ రోజు, ఏ రాశిలో చంద్రుడు సంచరిస్తున్నాడు, మీరు జన్మించిన సమయాన్ని బట్టి ఏ లగ్నము గడుస్తుంది, ఆ యొక్క లగ్నం నుంచి మిగతా గ్రహాలన్నీ కూడా ఎక్కడెక్కడ సంచరిస్తున్నాయి, దాని మూలంగా మీకు ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశా భుక్తి అంతరాలు ఏమిటి, ఆ దశానాథుడు కానీ భుక్తినాథుడు కానీ అంతర్నాథుడు కానీ ఎటువంటి యోగాలలో కలిగి ఉన్నారు, ఆ యొక్క యోగాలు మీకు ఏమి ఇవ్వబోతున్నాయి, అంటే ఒక ధనయోగాన్ని ఇవ్వబోతుందా, ఉద్యోగ యోగాన్ని ఇవ్వబోతుందా, వివాహాన్ని ఇవ్వబోతుందా, లేనట్లయితే మీరు చేస్తున్నటువంటి వ్యాపార యోగాన్ని ఇవ్వబోతున్నాయా, ఏదైనా యాక్సిడెంట్ యోగం ఉందా, లేకపోతే నష్టం జరగబోతుందా, బాగా కలిసి రానుందా, ఒకవేళ కలిసి రానుంటే ఏ వ్యాపారం ద్వారా, ఏ ఉద్యోగం ద్వారా ఇండియాలో ఉంటే బాగుంటుందా, అమెరికాలో ఉంటే బాగుంటుందా, విదేశీ యోగం ఉందా లేదా, ఇలాంటి అన్ని విషయాలు కూడా మీ యొక్క జన్మజాతకంలో ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అయితే మీకు ఇక్కడ సందేహం కలగవచ్చు, అన్నీ నా జన్మజాతకంలో పర్సనల్ చార్ట్లో ఉన్నప్పుడు ఈ గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నాం మనము అని. ఇక్కడ మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడు కూడా జాతకం అనేటువంటిది రెండు విధానాలుగా ఉంటుంది. ఒకటి మీ యొక్క పర్సనల్ చార్ట్, అంటే మీ జన్మజాతకము, మీ దశలు, మీ కర్మల ద్వారా ఏర్పడతాయి. మీ గ్రహాలు ఎక్కడెక్కడ స్థితి పొందాలనేటువంటిది మీరు పూర్వజన్మలో చేసిన కర్మ ద్వారా వస్తూ ఉంటుంది. అది మీ పర్సనల్ చార్ట్. రెండవది ఏంటంటే ఇక్కడ గోచార గ్రహాలు, అంటే ఇప్పుడు ప్రస్తుతం తిరుగుతున్నటువంటి గ్రహాల యొక్క స్థితి, వీటి ఆధారంగా మీ మూమెంట్లో కొంత తేడా వస్తూ ఉంటుంది. అంటే ఉదాహరణ ఎలా అంటే మన నిత్య జీవితంలో మనం చక్కగా బయటకు వెళ్ళడానికి ఆరోగ్యంగా ఉన్నాము, రెడీగా ఉన్నాము, కారు కూడా రెడీగా ఉంది, అన్నీ రెడీగా ఉన్నాయి, కానీ బయటికి వెళ్ళడానికి బయట కర్ఫ్యూ ఉందనుకోండి ఎలా వెళ్తాం, వెళ్ళలేము. అలా కాదు, వెళ్ళడానికి ఒక తోవంతా ట్రాఫిక్ జామ్ అయింది, ఇంకో రూట్ మాత్రం బాగుందని మనకు తెలిసింది అనుకోండి, అప్పుడు ఈ రూట్లో వెళ్లకుండా ఇంకో రూట్లో వెళ్తాం. అంటే ఏంటి, మనకు ఒక ఇన్ఫర్మేషన్ ఉంటే ఫలానా రూట్లో వెళ్తే ట్రాఫిక్ జామ్ ఇరుక్కుపోతాము అని, ఇంకో రూట్లో వెళ్తే నువ్వు చేరుకోగలవు అని చెప్పి తెలుసుంటే ఏమవుతుంది మనకి, ఎలా అయితే ఆ రూట్ ఆ మార్గం ద్వారా వెళ్లకుండా మరొక మార్గం ద్వారా వెళ్ళి మన పనులని సునాయాసంగా విజయవంతంగా ఎలా పూర్తి చేసుకుంటామో గోచారం కూడా అలా ఉంటుంది. అంటే ఇప్పుడు నువ్వు ఈ ప్రయత్నం చేసే ప్రయత్నంలో జాగ్రత్తగా ఉండవు, ఇక్కడ నువ్వు డబ్బులు ఇవ్వకు, లేకపోతే ఇక్కడ నువ్వు విదేశాలకు ప్రయత్నించు, లేనట్లయితే ఎప్పటి నుంచి నీకు కలిగే యోగం ఉంది అనేటువంటిది, లేదా ధన విషయంలో ఎలా ఉండాలి అనేటువంటి గోచార బలం చెప్తూ ఉంటుంది బయట ఉన్నటువంటి పరిస్థితిలాగా. అప్పుడు మీ బలము, మీ యొక్క ప్రయత్నము,
బయటన సిచువేషన్ని అర్థం చేసుకుంటూ మీరు ఎలా అయితే ముందుకు సాగుతూ మీ యొక్క జీవితాన్ని విజయవంతం చేసుకుంటారో అదేవిధంగా గోచారంలో ఉన్న గ్రహాల యొక్క బలాబలాలను తెలుసుకుంటూ గోచార ఫలితాలను తెలుసుకుంటూ మన యొక్క జన్మజాతకంలో ఉన్నటువంటి యోగాన్ని కూడా తెలుసుకుంటూ ముందుకు వెళ్తున్నట్లయితే ధనము సమయము వృధా అవ్వకుండా ఉంటుంది కాబట్టి మనం గోచార ఫలితాలు చెప్పుకుంటూ ఉన్నాం ఇది ఈ యొక్క గోచార ఫలితాలు మీ అందరికీ కూడా ఆ యొక్క నవగ్రహాలు మరియు ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం పూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.